తక్కువ పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి అమ్మా మోసం చేయడం చాలా ఈజీ మోసపోవడం కూడా అతి సులువు తెలియదు కదా మోసం మోసం చేయడం ఈజీ కాదండి దానికి చాలా ప్లానింగ్స్ ముందు ఎవరైనా ఎవరినైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి చాలా ప్రిపరేషన్స్ రిహార్సల్స్ ఉంటాయి చాలా ఉంటాయి రెక్కీలు ఉంటాయి అవి ఉంటాయి మరి అలాగే ఒక మనిషిని మోసం చేయాలంటే అది ఎప్పటి నుంచి ఇప్పటికిప్పుడు నేను పొద్దున మిమ్మల్ని నమ్మేసి సాయంకాలం మోసం చేయను నాకు కూడా చాలా ప్లానింగ్ ఉంటదన్నమాట సో ప్లానింగ్ చేసుకున్న ఒక ప్లానింగ్ ఎంత వరకు ఉండాలంటే ఇంకా నేను మిమ్మల్ని నమ్మే వరకు ఆ లెవెల్కి వచ్చిన తర్వాత గానీ దెన్ ఐల్ స్టార్ట్ చీటింగ్ అన్నమాట ఎలా అమ్మ ఇట్లా మోసం చేసే వాళ్ళ నుంచి మనం ఎలా నిలదొక్కుకోవాలి అంటారు మోసం చేసిన వాళ్ళ నుంచి నిలదొక్కుకోవడం కానీ మనం ఒక పాఠం నేర్చుకోవాలి సో నువ్వు అదే చీట్ అంటే టీచ్ టీచని అన్నమాట చీటింగ్ అంటే మీరు చీట్ చేశారంటే నాకు టీచ్ చేశారని సో నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు కింద పడకుండా ఉండడం అనేది నాకు ఆల్రెడీ మీరు నాకు చెప్పేసారు సో నేను ఏంటంటే ఏ మనిషిని కూడా నమ్మాలి నమ్మాలి అని అంటే నేను మోసపోకుండా ఉండాలంటే ఫస్ట్ మీ నేను ఎంతవరకు నా పర్సనల్స్ మీతో షేర్ చేసుకోవాలి షేర్ చేసుకున్నంత మాత్రాన మీరు అది నిజంగా మనసులో పెట్టుకుంటారా నేను ఎప్పుడు నా పర్సనల్స్ మీతో షేర్ చేసుకుంటానని నేను నమ్మినప్పుడే సో నమ్మినప్పుడు నేను అన్ని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ మీరు నిజ సిన్సియర్ ఎప్పుడు ఎంతసేపు వచ్చి పక్కకి వెళ్ళి చెప్దామా అని చూసారు అది ఒక మనిషి ఒక మనిషిని నమ్మారు అంటే అది నమ్మకమే ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నేను ఏదైనా చెప్తాను మీకు ఆ చెప్పినప్పుడు ఏం చేయాలంటే నిజంగా ట్రూ ఉంటే నేను మిమ్మల్ని మీరు చెప్పింది నేను మనసులో పెట్టుకోవాలి అది కాకుండా నేను మనసులో పెట్టుకోకుండా సరే నేను ఇప్పుడు మీరు ఇది నాకు చెప్పారు కదా మిమ్మల్ని మళ్ళీ నేను ఏ రకంగా మోసం చేయాలి అనేది ఈ మోసాలు చేయడం అనేది ఏ బిజినెస్లో జరుగుతుంది ఫ్రెండ్షిప్లో జరుగుతుంది భార్యాభర్తల మీద అయితే ఘోరంగా జరుగుతుంది ప్రతి ఒక్క చోట మోసాలు జరుగుతూనే ఉంటాయి సో ఆ మోసపోయిన వాళ్ళకు మాత్రం మోసపోయిన వాడికి ఏం బాధ ఉండదండి మోసపోయిన వాళ్ళకి మాత్రమే చాలా బాధ ఉంటుంది నేను రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి అండి తను వెల్ క్వాలిఫైడు ఎంత ఇన్నోసెంట్ అంటే నడుస్తే కింద ఏమన్నా తన కాల కింద పడిపోతాయేమో అన్నంత చాలా మంచి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని అంత అట్లాంటి మంచి అమ్మాయి నేను చూడలేదు సో ఆమెకు ఒక థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటుందన్నమాట సో వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్కి ఆల్రెడీ పెళ్ళయింది అతను చని వాళ్ళ మిస్సెస్ చనిపోతే వాళ్ళకి ఆమెకు ఇతనికి దాదాపు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ తేడా సో ఈ అమ్మాయిని ఒప్పించారు అమ్మ వద్దమ్మా నాకంటే పదహారు సంవత్సరాలు పెద్ద అని చేసుకో అంటే బ్రదర్ మీ బ్రదర్ అంటే ఈ అమ్మాయికి మీ అమ్మ అంటే వద్దమ్మ అంటే లేదమ్మా నువ్వు ఇలా పెరిగావు అంటే అమ్మాయి అంటే అంత ఈవెన్ దో షీఈ్ వెల్ క్వాలిఫైడ్ తనకి ఎక్కువ ఫ్రెండ్షిప్ అలా ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట సో సరే నువ్వు ఇలా అయితే సుఖపడతావని చేశారు ఆ ఇచ్చి పెళ్లి చేశారు తనకి సో చాలా మంది ఏదైనా మీ నాన్నలాగా ఉన్నాడు మీ లాగా ఉన్నాడు అన్న కూడా తను పట్టించుకోలేదు సరే పోని అమ్మ వాళ్ళు నాకు చెప్పారు కదా అని చెప్పేసి చేసుకుందండి వాళ్ళకు ఒక పాప కూడా ఒక పాప ఉన్న తర్వాత రీసెంట్గా ఏం చేశారంటే ఈమె పేరు మీద ఏమి అప్పుడు పెళ్ళికి జరగాల్సినది ఏమున్నాయో అన్నీ వాళ్ళ అక్క అన్నీ ఇచ్చారు ఈవడికి ఈతనికి ఇచ్చేశారు సో అదే చెప్పదు నమ్మకంతో మరి వద్దు మామయ్య నా పేరు మీదేంటి మీరు నేను ఒకటిగా ఒకటే కదా అన్నీ మీ పేరు మీదనే వేసుకోమని ఈ అమ్మాయికి ఇచ్చిన బంగారము ఈ అమ్మాయికి పల్లెలు పాపకు చేయించిన బంగారము అవన్నీ అతని పేరు మీదనే చేయించి ఇల్లు కొంటే ఆ ఇల్లు కూడా అతని పేరు మీద నవ్ షీజ్ ఏమి లేదు అమ్మాయికి తను ఓన్లీ ఒక పేరు మీదనే ఉంది తప్ప తన తనకంటూ ఆస్తు ఏం లేవు సో అతన్ని నమ్మి అవన్నీ ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఒక టూ అంటే ఇది జరిగి ఒక టూ ఇయర్స్ అయింది ఇచ్చిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఏం చెప్పాడంటే నేను ఇట్లా బయటకు వెళ్తున్నాను యూఎస్ వెళ్తున్నాను ఆఫీస్ పని మీద నేను ఒక టూ త్రీ మంత్స్ ఉండాల్సి వస్తుంది అక్కడ అంటే ఈఎంఐ చాలా బాధపడింది సో బాధపడి మరి ఎందుకు అన్ని రోజులు వెళ్తున్నారంటే లేదు లేదు నాకు చాలా పని ఉందని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా అతను ఏం చేశాడంటే రోజు ఫోన్ చేశాడు నేను రీచ్ అయ్యానని చెప్పాడు అది చెప్పాడు చెప్పాడు దాని తర్వాత ఏమైందంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు సో ఫోన్ తీకపోతే ఇదేమిటి ఈ మనిషికి ఏమైందని చెప్పి పాపం వాళ్ళ అమ్మాయి ఆఫీస్లో వాళ్ళందరినీ కనుక్కొని ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్పేది పాప ఆఫీస్లో అందరినీ కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను రిజైన్ చేశాడు ఆఫీసు రిజైన్ చేశాడు వెళ్ళిపోయాడు ఎప్పుడు వన్ మంత్ ముందే రిజైన్ చేసేస్తాడు అతనికి రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమన్నా అవన్నీ తీసుకున్నాడు ప్లస్ ఈ అమ్మాయి ఉండాల్సిన ఇల్లు అమ్మకానికి పెట్టాడు ప్లస్ ఆమె పేరు మీద ఉన్న బంగారం ఏమున్నదో అదంతా తీసేసుకున్నాడు ఎందుకంటే జాయింట్ అకౌంట్ కాదు అంత తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అదేంటి సొంత మామయ్య ఇలా చేశాడు అని అడిగితే అతను ఏమంటాడంటే నాకు మీ అక్క పేరు మీద ఇంకా టూ త్రీ క్రోర్స్ ప్రాపర్టీ ఉంది అది నా పేరు మీద రాస్తే వస్తాను లేకపోతే లేదు ఇప్పుడు ఎవరు మోసం చేశారో ఎవరు ఎవరిని నమ్మారండి వాళ్ళ వాళ్ళ మదరే వీళ్ళ మదరే ఇతని అక్క అంటే ఇతను మామని చేసుకోవచ్చు సో వాళ్ళు ఎంతమంది చేసినా నాకు అయితే అడిగిందండి నేనేం చేశాను మామయ్య నన్ను ఎందుకు నేను నీ మీద ప్రేమతో చేసుకోలేదు నాకు ఆస్తి కోసం చేశాను ఇప్పుడైనా నేను రెడీనే రేపు వచ్చేస్తా నా పేరు మీద రాసి మంచి రేపు అది రాసిచ్చినా అసలు ఇప్పుడే చూసుకోలేదు అది రాసిస్తే ఇంకేము మీరు నమ్మరండి అమ్మాయి అసలు ఏం చేయాలో అర్థం కాక పిచ్చిది అయిపోయింది అనమాట సో నా దగ్గరికి తీసుకొచ్చారనమాట అమ్మాయి నేను చెప్పాను ఏడుస్తేనే ఒక పాయింట్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా నువ్వేం తప్పు నువ్వేం తప్పు చేయలేదు వాడని చీట్ చేసాడు వాడు కరెక్ట్ గా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే నేను ఆస్తి కోసమే చేసుకున్నా డబ్బుల కోసమే చేసుకున్నా నాకు నీకు సంబంధం లేదు నేను ఉన్న ఇల్లు కూడా అమ్మాడండి అతను ఇల్లు ఇల్లు అమ్మితే వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు ఖాళీ చేసిపోతున్నావు అని అడుగుతున్నారు సొంత ఇల్లు సొంత ఇల్లు ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక్కటే జాబ్ ఉంది నేను చెప్పా నువ్వు బడబడాల్సిన అవసరం లేదు ఒక మనిషి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయంటే దానికి ఒక వాల్యూ ఉండాలి ఓకే నేను ఊరికి అనవసరంగా ఏడవద్దు మీకోసం నేను ఏడ్చానంటే మీ మీద నాకు చాలా ఎఫెక్షన్ ఉండాలి అప్పుడు మాత్రం నాకు కంటిన్యూ వేస్ట్ చేసుకో అట్లాంటి యూజ్లెస్ ఫెలో కోసం నువ్వెందుకు వేస్ట్ టైం వేస్ట్ చేసుకుంటావు సో నేను నేను చెప్పాను నువ్వు క్వాలిఫైడ్ సో కాకపోతే ఏంటంటే ఒక భర్త లేడు అని అలాంటి వాడు ఉంటే ఏంటి పోతే కదా నువ్వు బాధపడాలని నిన్ను కావాలని బాధ పెట్టిన మనిషి కోసం నువ్వెందుకు ఏడుస్తావు ఏడవద్దు నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకో నీ అంతకు నువ్వు బతుకు నీకు తల్లి ఇంకా నేను చెప్పాను చాలా మంది పేరెంట్ సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళు ఉద్యోగం లేకుండా మన ఇళ్ళలో పని చేసుకుంటే వాడు చూడండి వాడు మా నాకేంటి నాలుగు ఇళ్లలో పని చేసుకొని బతుకుతాను సో అంతకంటే వాస్ట్ లైఫ్ కాదమ్మా నీదని ఆ అమ్మాయి నేను మోటివేట్ చేసి తర్వాత నవ్ షీజన్ ఏ గుడ్ పొజిషన్ అండి వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు మరి చూపండి ఎవరు తప్పు ఉందండి టెల్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ తీసుకుని వెళ్ళిపోయాడు లాకర్ తో సహా తీసుకున్నాడు రిజైన్ చేశాడు చూడండి మోసం అనేది ఆఫీస్కి మా మేడం సారు ఇట్లా ఫోన్ చేయట్లేదు అని మీ ఆయన మా దగ్గర పని చేయట్లేదు రిజైన్ చేసేసాడు అని చెప్పారు అమ్మాయి మరి మైండ్ ఎలా ఉంటదో మీరు చెప్పండి స్టేటస్ ఎలా ఉంటది చెప్పండి మీరు నంబర్ తను అసలు కొన్ని రోజులు మనిషి కాలేదండి ప్రతిరోజు నేను మాట్లాడి 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 తనని మోటివేట్ చేసిన తర్వాత అదే చెప్తుంది మేడం మీరు ఆ రోజు నాకు చెప్పినందులో నా లైఫ్ ఈరోజు బాగుంది అంతే దేవుడు ఏది ఏ మంచిగా చేయడం కోసమో ఇది చేశాడు ఇప్పుడు ఆ పాపకు సమాధానం చెప్పుకోలేక అమ్మాయి చాలా బాధపడింది సో మీరు అన్నారు కదా మోసం చేయడము అంటే ఒక భార్య భర్త నమ్ముతుందండి నమ్మినప్పుడు నువ్వు మోసం చేశావంటే నమ్మకుండా ఉంటానా కరెక్ట్ ఇప్పుడు నమ్మకం ఉంటే ఏ నీకు నమ్మ నా మీద నమ్మకం కదా అదేంటి ఆస్పాసుల నీ మీద ఎందు నా పేరు మీద రాయమంటే మరి మళ్ళీ దానికి ఒక స్టోరీ చేస్తావు సో మరి నమ్మకం అనేది ఎట్లా ఉంటుంది చెప్పండి సో నమ్ అది చెప్పాను కదా మనకు జీవితంలో ప్రతి ఒక్కరు మోసం చేస్తూనే ఉంటారండి ఆ మోసం చేసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట సో నువ్వు వాళ్ళకు సే థ్యాంక్స్ టు దేమ్ ఎందుకంటే నాకు లైఫ్లో నేను ఇంకా ఇట్లాంటివి ఇంకా ఎంతమందిని ఫేస్ చేయాలో నువ్వు నాకు ఒక లెసన్ చెప్పావు నేను చాలా నేర్చుకున్నానని చెప్పేసి మనం ముందుకు వెళ్ళడం తప్ప ఏం చేయలేమండి ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేము చెప్పలేము మీరు నాకు కనిపించినప్పుడు చాలా ప్రేమగా ఉంటారు చాలా ప్రేమగా మాట్లాడతారు మీ మనసులో ఏముందో నాకు తెలియదు నేను నేను ఇది నేను ఐడెంటిఫై చేయలేనండి అంటే మనం ఏం దేవుళ్ళం కాదు మీ మనసులో ఏముందో నేను కనుక్కోలేను కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక భర్త భార్యను నమ్ముతుంది భార్య భర్తను నమ్ముతాడు తల్లి తల్లి పిల్లల్ని నమ్ముతారు పిల్లలు తల్లిని నమ్ముతారు ఓకే అందు ఒకరిని ఒకరు నమ్ముతారండి నమ్మినప్పుడు నువ్వు మోసం నమ్మితేనే మోసం చేశాము అని అంటారు నువ్వు నమ్మావు నేను మోసం చేశాను మరి నమ్మకపోతే మరి ఊరుకోవు కదా నీకు అంత మాత్రం నమ్మకం లేదా అని అంటాను సో మరి అదేంటంటే మన మన కర్మ ప్రకారమే అది జరిగింది అనుకోవాలి కాకపోతే ఏమిటంటే మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట నువ్వు నన్ను మోసం చేసి చాలా మంచి పని చేసావు నువ్వు ఇలా చేసినందువల్ల నేను లైఫ్లో బాగుపడ్డాను నేను ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పించావు నువ్వు నన్ను చీట్ చేయలేదు నాకు టీచ్ చేసావు లైఫ్ లో ఎలా ఉండాలో నువ్వు నాకు టీచ్ చేసావు కాబట్టి సో ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు దేమ్ సో ఎప్పుడైనా సరే ఒకరు ఒకరిని మోసం చేశారు అంటే నమ్ముతామండి ఈ లైఫ్ అంటేనే జీవితం అంటేనే నమ్మకం అంటే సో ప్రతి క్షణం మనము నమ్మకంతోనే బతుకుతున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇంకో షూట్ ఉంటుంది నేను చేసుకోవాలంటే అది ఒక నమ్మకమే నేను ఇంటికెళ్ళి క్లాసులు చెప్పుకోండి అది కూడా నమ్మకమే మరి నమ్మకం లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి సో మరి మోసం చేస్తున్నారు అంటే కొంతమంది ఉంటారండి అలా వాళ్ళ వాళ్ళ పనే అది ఎవరిని మోసం చేద్దామో ఎలా ఒకటేనండి ఎవరైతే అంటే ఏమి తప్పు లేని వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సుఖపడరండి నేనైతే ఇది గ్యారంటీగా చెప్పి ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులు మోసిన పిల్లలు పిల్లలు కానీ పిల్లల్ని మోసం చేసిన తల్లిదండ్రులు కానీ భార్యను మోసం చేసిన భర్త కాని భర్తను మోసం చేసిన భార్య కానీ తప్పు లేకుండా నువ్వు మోసం చేసావంటే లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా అది నువ్వు అనుభవిస్తావు అది అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట ఆ బాధ ఒక అమాయకమైన మంచి అమ్మాయిని వదిలేసి ఆ నువ్వు ఏ ఏం సాధిస్తావు డబ్బులు కావాలంటే నువ్వు డబ్బులు డబ్ ఏం చేస్తావు డబ్బులతో ఏం చేస్తావు చెప్పండి ఆమె మనిషి కావడానికి మళ్ళీ చాలా టైం పట్టిందండి అమ్మాయి తనే ఇప్పుడు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని చాలా హ్యాపీగా ఉందండి తను సో నాకు ఒక తృప్తి ఏందంటే లేకపోతే తను అనేది నేను ఉండను మేడం నేను సూసైడ్ చేసుకుంటాను నేను ఉండను అంటే వాడి కోసం ఏంది నువ్వు సూసైడ్ చేసుకుంటావు వాడొక స్టూపిడ్ ఫెలో వాడొక యూజ్లెస్ ఫెలో నేను ఎన్ని ఉన్నాయో అన్ని తిట్లు తిట్టావాడిని అయితే నీకు ఒకప్పుడు నీకు భర్త ఉండొచ్చు కానీ అలాంటి వాడిని నువ్వు అసలు పేరు లేకని చెప్పేసి నవ్ ఇస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ చాలా నేను ఒకటే చెప్పాను నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో లేదు నాకు ఇంకా ఈ దెబ్బ మానలేదు నేను ఇంకా ఎవరిని నమ్మలేను అనుకుంటే హ్యాపీగా ఒకటి ఒకటేందంటే క్యారెక్టర్ మాత్రం లూజ్ చేసుకోకు సిన్సియర్గా ఉండు ఒకరితో వేలెత్తి చూపించుకోవద్దు సో మనం చెడిపోతే మన పిల్లలు చెడిపోతారు మన లైఫ్ బాగుపడబుద్ది ఒకటేందంటే ఎప్పుడైనా సరే మనం లైఫ్లో మన సెల్ఫ్ డిసిప్లిన్గా ఉన్నాం అనుకోండి మనం ఎవరు వేలెత్తి చూపించరు సో అది చాలా ఇంపార్టెంట్ అది ఒకటి నువ్వు మెయింటైన్ చేసుకొని హైగా బతుకమని చెప్పానండి అమ్మాయి నవ్వు షీఈ్ వెరీ హ్యాపీ ఓకే అట్లాగే అందుకని ఎప్పుడైనా సరే మోసాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు మనం పాఠాలు నేర్చుకోవాలంటే తప్పదు అంతే సో నమ్మకం అనేది జీవితం జీవితం మీద నమ్మకం ఉంటేనే మనము ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటామో కూడా ఉంటామనే నమ్మకంతోనే మనం అందరం బతుకుతున్నాం అందుకని మనకు నమ్మకం మనని మోసం చేశారు అంటే అంటారు కదా అంతా మన మంచిగా నేను అదే చెప్పాను ఆ వాళ్ళ అతను మోసం చేయబట్టి ఇవాళ నువ్వు ఒక పెద్ద కంపెనీకి సీఈ అయ్యావు నీకంత రెండు వందల మంది పని చేస్తున్నారు అదే ఆ రోజు మోసం చేయకబట్టే మామూలు ఒక హోమ్ మేకర్ లాగా ఉండేదానివి నేను ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి ఎంతమంది జీవితాలకు నువ్వు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ బతుకులు నువ్వు బాగు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ లైఫే బాగుంది నువ్వు ఇలాగే ఉండు ఒక మంచి రెస్ ఒక మేడం అనే రెస్పెక్ట్ ఇస్తారు అప్పుడు ఏమి ఇచ్చారు సరే అది లేదు అది ఉంటే అది కూడా ఒక లైఫే అది లేనప్పుడు మనం దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏమిటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైట్ సూపర్ నిజంగా ఏంటంటే మోసపోవడం అనేది ఒక గుణపాఠం నేర్చుకుంటాం మనం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకొని ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్ అండి ఒక చోట ఎప్పుడు మన లైఫ్ ఒకరి కోసం ఆగదు సో మన లైఫ్ మనం ట్రావెల్ చేయాల్సిందే తప్పదు కాస్త జాగ్రత్తగా ఒకసారి కింద పడ్డాను కదా ఇంకోసారి కాస్త జాగ్రత్తగా చూసుకొని ఉండడం అనేది తప్ప ఇంకా ఏం చేయలేము అంతే సూపర్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి